గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను తేదేపా నాయకులు పరామర్శించారు. అమూల్య నర్సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైదాను టీడీపీ నేతలు ప్రతిపాటి పుల్లారావు, ఎర్రపతినేని శ్రీనివాసరావు, చెదలవాడ అరవింద బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, సింహాద్రి యాదవ్ తదితరులు పరామర్శించారు. దాడులకు పాల్పడే వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇవాళ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రైత రాష్ట్ర అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సింహాద్రి యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. నవయుగ వైతాళికుడు సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. ఎక్కడైతే భారతదేశంలో విద్య బాగుంటుందో, స్త్రీలు ఎక్కడైతే చదువుకుంటారో ఆ దేశం బాగుపడుతుందని ఆయన నమ్మిన వ్యక్తి కాబట్టి దాదాపు 18వ శతాబ్దంలోనే ఆ రోజుల్లో ఆయన స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడి ఈ నవయుగ సమాజం కోసం ఆయన ఎంతో పాటుపడిన వ్యక్తి. ఇటువంటి కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు బహుజనుల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. ప్రజాస్వామ్యం నిలబడాలంటే బాగా చదువుతున్న వ్యక్తులు రావాలి, అదేవిధంగా మేధావులు విజ్ఞానవేత్తలందరూ కూడా ఈ సమాజానికి పాటుపడాలని ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తి. కానీ ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు అందరూ కూడా ఎక్కడ చూసినా విపరీతమైన అవినీతి చేస్తున్నారు, అదేవిధంగా రాజకీయ అవినీతి, రాజకీయంగా అణచివేత ధోరణి చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీస్ మీద, ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్నాయి. గమనించండి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపించారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి.